హాయ్ హలో ఈరోజు మనతో పాటు మాస్టర్ మోటివేటర్ సైకాలజిస్ట్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు ఆయన అడిగి నెపోటిజం అంటే ఏంటి ఎందుకంటే మనం చూసాం సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆయన మరణం తర్వాత ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఏ ఏ రంగాల్లో నెపోటిజం ఉంటుంది అనేది ఈరోజు మనం బ్రదర్ షఫీ గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో షఫీ సార్ హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ సార్ నెపోటిజం అంటే ఏంటి సార్ అసలు అది నెపోటిజం అంటే ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని తన బంధువులు ఎవరైతే ఉంటారో తన బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి తన రిలేటివ్స్లో బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తికి తన దగ్గర అర్హత లేకపోయినా ఆ కెపబిలిటీ లేకపోయినా కానీ ఒక స్థాయి లేదా ఒక హోదా ఇవ్వడము ఒక పని కల్పించడము వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడము అంటే ఉదాహరణ చూడండి ఇప్పుడు ఇది అన్ని రంగాల్లో ఉంది దాదాపుగా అన్ని రంగాల్లో ఉందని చెప్పాలి నెపోటిజం అనేది అంటే ఏంటంటే ఈ పని కోసము హక్కుదారులు ఒక వ్యక్తి ఉన్నాడు అతని దగ్గర దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయి నైపుణ్యతలు ఉన్నాయి అతనికి ఈ పని అప్పచెప్పాలి కానీ నేను అతనికి ఇవ్వకుండా నా తమ్ముడికో నా కొడుకుకో నా క్లోజ్ రిలేటివ్స్కో ఈ పొజిషన్ ఇచ్చేస్తున్నాను దీన్ని నెపోటిజం అంటావు అంటే నేను ఎవరికైతే ఇస్తున్నానో అతనిలో అంత క్యాపబిలిటీ లేదు లేకపోయినా కానీ ఇతనికి ఆ పని అప్పచెప్పేస్తున్నాను ఎందుకని నాకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి హక్కు ఎవరిది ఉందో ఆ హక్కు వారి కొట్టేసి వేరే వాళ్ళకి ఇవ్వడం ఆ వేరే వాళ్ళు నా బంధువులై ఉంటారు అంటే తన బంధువులకి అవకాశాలు కల్పించడం వారిలో అర్హత లేకపోయినప్పటికీ వారు దానికి హక్కుదారులు కాన కాకపోయినప్పటికీ ఇది నెపోటిజం అని చెప్పాలి తప్పు కదా సరే అదే ఎలా అంటారు అలా అంటే టాలెంట్ ఆల్రెడీ ఉంది కదా వేరే వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉన్నప్పుడు అంత వర్త్ ఉన్నప్పుడు మనవాడు కదా అని మనవాళ్ళకి ఇచ్చేస్తే ఎలాగే వాడికి అర్హత లేకపోయినా సరే ఇవ్వటం అనేది రైట్ థింగ్ కాదు కదా వంద శాతం తప్పిది నెపోటిజం అనేదే తప్పు నెపోటిజం అంటే ఇప్పుడు బంధు ప్రీతి అంటాం మనం నా బంధువులు అంటే నాకు ఇష్టం ఉంటుంది ఇష్టం నా నేను నా దగ్గర పెట్టుకోవాలి దానికోసం నేను ఫేవరిజం చేస్తే చేయొచ్చు కానీ నా చేతిలో ఉన్న అధికారాన్ని వారికి అప్పచెప్పడము నా చేతిలో ఉన్నటువంటి పొజిషన్ వారికి ఇవ్వడము ఉదాహరణకి చాలా కంపెనీస్లో మనం చూస్తుంటాం ఒక కంపెనీకి సీఈఓ ఉన్నాడు ఉంటే తను ఏం చేస్తాడంటే ప్లేస్మెంట్స్ ఫిల్ఫిల్ చేసే టైంలో తన బంధువులకి పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చే అవకాశం ఉంటుంది అది యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి ఆ ప్లేస్కి తగ్గ స్కిల్స్ ఎవరికి ఉన్నాయి చూసి అలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి ఇవ్వాలి కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే తనకున్న అధికారం తను కావాలంటే ఎవరికైనా ఇవ్వచ్చు అది కాబట్టి తన బంధువుల్లో ఎవరికో ఒకరికి ఇవ్వడం తన చెల్లెకో తమ్ముడికో కుమారుడికో దగ్గర బంధువుకో ఆ పొజిషన్ ఇవ్వడం అన్నది ఇది యాక్చువల్గా తప్పు ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గా హక్కుదారుడు ఎవరైతే ఉన్నాడో అతని హక్కు కొట్టేస్తున్నాము ఎవరైతే హక్కుదారుడు కాదో అతనికి ఆ పొజిషన్ ఇచ్చేస్తున్నాము అంటే నిజంగా చెప్పాలంటే ఒకరికి ఇవ్వవలసింది మరొకరికి ఇచ్చేయటము ఇది తప్పు వంద శాతం తప్పు ఇది జరుగుతుంది చాలా చాలా రంగాలు ఇది చూస్తున్నాం మనం అదే సరే అంటే ఇది ఇది ఏ విధంగా జరుగుతుంది అంటారా అవసరం కోసం ఇలా చేస్తున్నారు అంటారా లేదంటే ఆధిపత్యం కోసం ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు మనం రెండు ఉన్నాయి అంటే నా వాడికి నేను లాభం చేయాలి నా వాడికి నేను లాభం చేయాలన్న విషయంలో నేను ఎంత గుడ్డివాడినైపోతున్నాను అయిపోతున్నానంటే ఎదుటి వ్యక్తికి నష్టం చేస్తున్నాను వచ్చి నా క్లారిటీ ఉండట్లేదు ఎదురు వ్యక్తి నష్టం చేసేస్తున్నాను నేను అతను హక్కుదారుడు అతను కష్టపడ్డాడు అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి త ఈ పొజిషన్కి అతనే అర్హుడు అయినప్పటికీ అతన్ని తప్పించేస్తున్నాను కదా అంటే నిజంగా చెప్పాలంటే ఒకరి హక్కు కొట్టేయడము తన వాళ్ళకి లాభం చేయాలన్న ఒక ఆలోచన నా వాళ్లే ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి కార్పొరేట్ రంగంలో అయినా సినీ రంగంలో అయినా అది టాలీవుడ్ అవ్వండి బాలీవుడ్ అవ్వండి ఏవుడ్ అయినా కానీ అంటే ఎక్కడైనా కానీ ఒక వ్యక్తికి ఒక పొజిషన్ వచ్చిందంటే ఇది నా తర్వాత వారసత్వంగా నా కుమారుడికి రావాలో లేకపోతే నా మనవడికి రావాలో నా తమ్ముడికి రావాలో ఈ పొజిషన్స్ అంటే ఈ రంగంలో మేమే ఉండాలి ఈ పొజిషన్స్లో మేమే ఉండాలి అన్న ఈ ఆధిపత్యం కోసం అయ్యి ఉండొచ్చు అవకాశాలు మేమే లాభం పొందాలన్నది దీంట్లో ఏమవుతుంది నిజంగా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తికి పొజిషన్ రాకుండా పోతుంది వారి హక్కులు కొట్టేయబడుతున్నాయి అంటే దీంట్లో ఓవరాల్గా ఏమవుతుందంటే ఇన్జస్టిస్ జరుగుతుంది న్యాయం జరగట్లేదు ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి న్యాయం చేయాలి యాక్చువల్గా అవును న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతోనే ఆ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది ఉదాహరణ నాదో ఒక కంపెనీ ఉంది అనుకోండి సార్ చాలా పెద్ద కంపెనీ ఉంది నా కంపెనీలో నేను ఉండి పనిచాను కదా ఒక సీఓని అపాయింట్ చేస్తాను నువ్వు మంచి చెడులు చూసు కంపెనీని ముందుకు తీసుకెళ్ళని చెప్తాను అతను మేనేజ్మెంట్కి ఫేవరబుల్గా డిసిషన్ తీసుకోవాలి కానీ ఎవరు ఫేవరబుల్గా డిసిషన్ తీసుకున్నాడు తనకి తన కుటుంబ సభ్యులకి ఫేవరబుల్గా డిసిషన్ తీసుకొని అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ జాయినింగ్ చేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా కంపెనీని నష్టపరుస్తున్నాడు రెండోది యాక్చువల్గా అర్హత కలిగి ఉన్న వ్యక్తి కూడా నష్టం చేస్తున్నాడు రెండు రకాల నష్టం జరుగుతుంది ఎప్పుడైతే ఇంజస్టిస్ జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ఒక రివల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది లేకపోతే నష్టపోయిన వ్యక్తి రివోల్ట్ అని అవుతాడు అంటే తిరగబడే తత్వం అయినా వస్తుంది లేకపోతే డిప్రెషన్లోకైనా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అరే నేను ఎంత ప్రయత్నం చేసినా నాకన్నా తక్కువ అధికారం ఉన్న వాళ్ళకి నాకన్నా తక్కువ స్కిల్స్ ఉన్న వ్యక్తికి పొజిషన్స్ వచ్చేస్తున్నాయి జాబ్స్ వచ్చేస్తున్నాయి లేకపోతే ఆఫర్స్ వచ్చేస్తున్నాయి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతున్నారు నేను ఇన్ని స్కిల్స్ ఉండి ఇంత ప్రయత్నం చేసి కూడా నాకు రావట్లేదు అంటే నాకు రికమెండేషన్స్ లేవనే కదా నాకు పరిచయాలు లేవనే కదా నా వాళ్ళు ఎవరు అక్కడ లేరనే కదా అన్న భావనలో ఇంకా చేయలేనిలే వేస్ట్లే అన్న ఒక నిరుత్సాహము నిరాశ అనేది వచ్చేస్తుంది అనమాట ఎంత ఏ పర్సంటేజ్లో ఉండొచ్చు సార్ అది అంటే డిప్రెషన్ కానివ్వండి రివోల్ట్ అనేది కానివ్వండి ఏ పర్సెంటేజ్లో ఉండే అవకాశాలు ఉన్నాయంటే రివోల్ట్ అనేది వన్ పర్సెంట్ అని చెప్పాలి డిప్రెషన్లో వెళ్ళిపోవడం నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎలా సార్ మరి దీన్ని అరికట్ట యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే సార్ ఇది ఒక మనిషికి ఈ విషయం తెలియాలి నేను ఏదైతే యాక్ట్ చేస్తున్నానో ఏదైతే పని చేస్తున్నానో ఇప్పుడు మనం కర్మసిద్ధాంతం అంటారు నేను ఏదైతే పని చేస్తానో అది మంచి చేస్తే చివరికి దాని రిజల్ట్ నా లైఫ్లో వస్తుంది నేను చెడు చేస్తే నేను చేసిన పనికి రిజల్ట్ నా లైఫ్లో వస్తుంది అంటే ఇంకో విధంగా చెప్పాలంటే నేను ఏది చేసినా కానీ మంచి చేసినా చెడు చేసినా దానికి ప్రతిఫలం నేను అనుభవిస్తాను అన్న ఫీల్ లేకపోవడం సార్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి విషయం ఏంటంటే నెపోటిజం అంటే ఒకరి హక్కులు కొట్టేసి నా వాళ్ళకి నేను ఇచ్చు ఇచ్చుకోవడం అనేది ఏదైతుందో నేను ఒకళ్ళకి అన్యాయం చేస్తే ఏదో రకంగా నాకు కూడా అన్యాయం జరుగుతుంది అంటే ఒక ఒక థీరీ అవుతుంది యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అది అది దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్యంగా ఒక హెక్కులు కొట్టేస్తే రేపు ఏదో విధంగా నాకు నాకు కూడా నష్టం జరుగుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి ఈ సెన్స్ ఎప్పుడైతే రాదో అప్పటివరకు మార్పు రాదండి ఇంకోటి ఏంటిది ఎవరైతే అన్యాన్ని గురైపోతున్నారో ఇలాంటి వాళ్ళు కొంతమంది కలిసి దాని మీద ఒక ఉద్యమంలాగా లేపి వాయిస్ రేస్ చేయాలంటే వాళ్ళు ముందే బలహీనుడు వాళ్ళే బలహీనులు కాబట్టే వారు కొట్టివేయబడ్డారు తీసివేయబడుతున్నారు నిజంగా ఆ పొజిషన్ ఇవ్వబడకుండా ఇది జరగాలి అంటే ఒక ఉద్యమ రూపంలో రావాలి అది అవకాశం లేదు ఎందుకంటే డిప్రెషన్ చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే చాలా ఫీల్డ్స్లో సినీ రంగాల్లో చూసుకున్నా కానీ చాలా మంది బాగా స్కిల్ఫుల్ ఉన్నటువంటి హీరోస్ అయినా కానివ్వండి యాక్టర్స్ అయినా కానివ్వండి ఆ పొజిషన్ ఆ సక్సెస్ రేట్ రాకపోవటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేస్తున్నాడు చాలా మంది చాలా ఉన్నారు చాలామంది ఉన్నారు టాలీవుడ్లోనే ఉన్నారు చాలా మంది ఎంతోమంది ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అవును ఇప్పుడు ఈ నెపోటిజం ఒకటి ఉంటే క్రోనిజం అని ఒకటి ఉంది ఏంటి రక్త సంబంధము బంధుమిత్రులు బంధువులే కాకుండా మిత్రులు తెలిసిన వాళ్ళు అంటే నాకు ఎవరైతే చంచాగిరి చేస్తాడో లేకపోతే నాకు ఎవరైతే లంచం ఇస్తాడో నా స్నేహితుడు కుమారుడో నాకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఫేవరిజం చేస్తే క్రోనిజం బంధువు అంటే రక్త సంబంధంలో రిలేటివ్స్లో చేసుకుంటే నెపోటిజం అంటే నిజంగా చెప్పాలి ఈ రెండు ఉన్నాయి ఎవరైతే చంచాగిరి చేస్తాడో ఎవరైతే లంచం ఇస్తాడో లంచం ఇచ్చిన వ్యక్తికే నేను పోస్టులు ఇస్తాను ఈరోజు అనేక డిపార్ట్మెంట్లో చూస్తున్నాం అర్హత ఉంది లంచం ఎంత ఎంత ఇస్తావు ఐదు లక్షల లంచం ఇస్తే పొజిషన్ ఉంది లేకపోతే లేదు అర్హత లేని వాడికి జాబ్స్ వస్తున్నాయి అర్హత ఉన్నవాడికి లేకుండా పోతున్నాయి అంటే ఇది ఓవరాల్గా చెప్పాలంటే మిస్బ్యాలెన్స్ అనేది సమాజంలో జ తయారవుతుంది నిజంగా దీనివల్ల డిప్రెషన్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది నాకు లభించాల్సింది నాకు లభించినప్పుడు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ప్రయత్నం చేసిన తర్వాత నిరాశ అనేది వస్తుంది కదా ఆ నిరాశ నుంచి వచ్చేది డిప్రెషన్ ఇది మనం చూస్తున్నాం ఎక్కడ సొసైటీలో అంటే దీన్ని తీవ్రతను కనుక మనం అరికట్టాలి అని అంటే ఎలా ఉండాలంటారు ఒక ఒక మనిషి మైండ్ సెట్ని ఏ విధంగా మార్చుకోవాలంటారు దీన్ని అరికట్టాలి అని అంటే ఒకటి సార్ ఎప్పుడైతే అన్యాయం జరిగిందో వాయిస్ రైస్ చేసే తత్వం ఉండాలి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది కంపల్సరీ లేకపోతే ఎప్పుడైతే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం మానేస్తామో అన్యాయమే న్యాయలాగా కనిపించడం మొదలు పెడుతుంది కదా అన్యాయానికి వ్యతిరేకంగా వాయిస్ రేస్ చేయాలి వాయిస్ రేస్ అయ్యేటప్పుడు నేను ఒక్కడనే కదా అనిపిస్తుంది కానీ నీలాగా బాధపడే వాళ్ళు పది మంది ఉన్నారు వాళ్ళు మౌనంగా ఉన్నారు ఎప్పుడైతే ఒక వ్యక్తి వాయిస్ రేస్ చేస్తాడో ఆ తొమ్మిది మందిలో కనీసం ఐదుగురు అన్న వచ్చి జాయిన్ అవుతారు కాబట్టి ఎప్పుడైతే మనకు అన్యాయం జరిగింది నేను హక్కుదారు అనేక నాకు పొజిషన్ రాలేదు ఇక్కడ ఒక రికమెండేషన్ ధరనో లంచం దొరనో లేకపోతే నెపోటిజం బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి తన బంధువులు ఉంది కాబట్టి వచ్చిందంటే అక్కడ మనం క్వశ్చన్ రేస్ చేయగలగాలి ఎప్పుడైతే క్వశ్చన్ రైస్ చేయబడుతుందో ఈ భావన నెపోటిజం ఉన్న చేసే వాళ్ళలో కూడా భయం అనేది వస్తుంది మనం చేస్తే ఎక్స్పోజ్ అయిపోతాము ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది ఈ విధంగా అరికట్టే అవకాశం ఉంది ఓకే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు మీరు ఇందాక రివోల్ట్ అనేది వన్ పర్సెంట్ అయితే మిగతాదంతా డిప్రెషన్ అన్నారు అవును వ్యక్తి ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు దాని నుంచి బయటపడాలి అని అంటే ఆ సిచ్యువేషన్లో నుంచి ఏం చేయాలి సార్ అంటే సడన్గా కొంతమందికి ఏది అర్థం కాక బ్లాంక్గా వెళ్ళిపోతూ ఉంటారు సూసైడ్ సూసైడ్కి అవును దాకా వెళ్ళకుండా ఉండే విధంగా ఏం చేయాలంటారు అసలు మీకు ఒక విషయం ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుందేమో సార్ ఈ నాకు కూడా షాకింగ్ ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రతి పది మందిలో ఐదుగురు డిప్రెషన్లో ఉన్నారండి రీజన్స్ స్ట్రెస్ ఎడ్యుకేషన్ కావచ్చు ఈరోజు మొబైల్ ఫోన్స్ కావచ్చు ఫ్యామిలీ రిలేషన్స్ లేకపోవచ్చు ఫైనాన్షియల్ క్రైసిస్ అవన్నీ రకరకాల కారణాల వల్ల ఏదో విధంగా అంటే ఒక ఫెయిల్యూర్ ఒక వ్యక్తిని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది ఎందుకు తీసుకెళ్తుందంటే ఆ ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలన్నది లేకపోవడం దాన్ని ఎలా తట్టుకోవాలి తట్టుకోవడం కోసం ఏంటంటే బాధని పంచుకుంటే తగ్గిపోతుంది పంచుకునే సిస్టమ్ మన దగ్గర లేదు ఇప్పుడు అంటే నమ్మకస్తుడైన స్నేహితుడు లేడు ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చేసింది ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా పోయారు ఇంకా ఎవరిని నమ్మాలో తెలియట్లేదు క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది లేకుండా పోయింది ఎప్పుడైతే ఈ విండోస్ లేవో అంటే షేరింగ్ విండోస్ లేవు నేను నా బాధ మీకు చెప్పుకోవడం మీ బాధ నాకు చెప్పడం షేరింగ్ విండోస్ లేవో తనలో తానే కుమిలిపోవడం ఇంకా హోప్ లేదు హోప్లెస్గా తయారైపోవడము ఇది ఒక ఫెయిల్యూర్ ఉంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం మీరు వింటే ఆశ్చర్యపోతారేమో రీసెంట్గా జరిగిన ఈ మన లాక్డౌన్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి పేరు ప్రస్తావన లేకుండా మేము ముందు చెప్తాను ఒక వ్యక్తి స్కూలింగ్లో ర్యాంకర్ కాలేజ్లో ర్యాంకర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ర్యాంకర్ ఓకేనా అంటే ఆ తర్వాత తను ఒక మంచి కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళేసి చాలా పెద్ద స్థాయిలోకి వెళ్ళి జాబ్లోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు వచ్చినటువంటి క్రైసిస్లో తన జాబ్ పోయింది ఇప్పటివరకు లీడ్ చేసింది ఎవరు ర్యాంకర్స్ ర్యాంకర్ ఫెయిల్యూర్ అనేది తెలియదు ర్యాంకర్గానే ఉన్నాడు ఎప్పుడైతే పోయి క్రైసిస్ వచ్చేసిందో ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది ఊహించేసుకుని ఆలోచించుకొని ఆలోచ సూసైడ్ చేసేసుకున్నాడు ఇంకా ఏంటంటే ఫ్యామిలీ అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు అంటే తను ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అంటే నేననేది అతను అన్నిసార్లు అతనికి ర్యాంక్స్ రావడమే సూసైడ్ కారణం అని చెప్తాను తన లైఫ్లో ఎప్పుడన్నా ఒకసారి ఓటమి అని చవి చూశాడు అనుకోండి ఇప్పుడు అలవాటు ఉండేది ఎప్పుడు ఓటమి చూడని వాడు ఒకసారి ఓడిపోయేసరికి ఎలా తట్టుకోవాలి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు హ్యాండిల్ చేయాలి ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు దీన్ని ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ అంటాం సక్సెస్ మేనేజ్మెంట్ సక్సెస్ వచ్చిన తర్వాత ఓడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు సక్సెస్ని మేనేజ్ చేయడం రాక సక్సెస్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి ఇలాగే మనం ఒక పొజిషన్ కోసం ప్రయత్నించేటప్పుడు అది పొలిటికల్ ఫీల్డ్ అయినా కానివ్వండి రాజకీయాలు చూడండి నిజంగా ప్రజలకి రాజకీయం అంటే అన్న కదా ప్రజలకి హార్ట్ఫుల్గా సేవ చేసి ఎంతో సేవ చేసుకున్న వాళ్ళు ఈరోజు సేవకులుగా అంటే రాజకీయ నాయకులుగా లేరు రాజకీయం అంటే బిజినెస్ అయిపోయింది సేవకులు నిజంగా సేవ చేసేవారు పాలిటిక్స్లో లేకుండా పోయారు ఎవరున్నారా అంటే ఒక వ్యక్తికి ఎప్పుడైతే అధికారం వస్తుందో అక్కడ నెపోటిజం చూస్తాం తన కొడుకు తన కూతురు తన బాంబడుదో తన వాళ్లే పొజిషన్లోకి వచ్చి వాళ్ళకే సీట్లు ఇచ్చుకొని వాళ్ళ కుటుంబ అధికారాలు చూస్తున్నాం కామన్గా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ తర్వాత తన వారసుడే వస్తాడు మరి వేరే వాళ్ళకి కెపబిలిటీ లేదా వేరే వాళ్ళు అంత సర్వీస్ లేదా అంతేంటి ఎంతోమంది ఉన్నారు కానీ అవకాశాలు లేకుండా అక్కడక్కడే తిరుగుతుంది ఇవన్నీ కూడా అంటే రాజకీయ రంగంలో ఉంది సినీ రంగంలో ఉంది కార్పొరేట్ వరల్డ్లో ఉంది ప్రతి ప్రదేశంలో ఉంది సార్ ఇది కాబట్టి ఒక మనిషి అనేవాడు న్యాయానికి ఎప్పుడైతే ధర్మం కోసం నిలబడతాడో ధర్మం తన కోసం నిలబడుతుంది ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అన్నట్లుగా మనం ఎప్పుడైతే న్యాయంగా ఉంటామో అదే రేపు నాకు ఉపయోగపడుతుంది విషయం మనం నమ్మాలి ఇది ఎప్పుడైతే నమ్మట్లేదో మనిషి ఏమైపోతున్నాడే తనకు నచ్చింది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు సార్ ఇప్పుడు బాగానే ఉంటుంది రేపు మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా వీటికి రియాక్షన్ అని చెప్పాలి నిజంగా ఈరోజు ప్ర ప్రజల దగ్గర డబ్బు ఉంది సార్ మంచి మంచి బంగ్లాలు ఉన్నాయి మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి ఆడంబరాలు చాలా అయిపోయినాయి కానీ మనశ్శాంతి లేదు మీరు గమనించండి ఎందుకు మనశ్శాంతి లేదంటే మనం చేసేటటువంటి దుర్వినియోగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ మనకున్న అధికారము ఈ నెపోటిజం వల్ల క్రోనిజం వల్ల ఏదో దుర్వినియోగం చేస్తున్నామో దీని ద్వారా మనం కోల్పోతాం మనశ్శాంతి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడు అంటాం మనం నేను కడుపు నిండా భోజనం చేస్తే వచ్చే తృప్తి ఏంటి ఒకళ్ళకి ఆకలిగా ఉన్న వ్యక్తి కడుపు నిండా భోజనం చేపిస్తే వచ్చే తృప్తి ఏంటంటే ఇక్కడ ఒక కడుపు నిండిందన్న ఒక సంతోషం ఉంటుంది ఒక వ్యక్తి భోజనం చేపిస్తే తృప్తి ఉంది చూడండి ఆ సాటిస్ఫాక్షన్ ఇక్కడ లేదు నేను తిన్నప్పుడు ఉండదు అది కదా ఇది ఎప్పుడైతే ఫీల్ టచ్ అవుతుంది నెపోటిజం ఉండదు క్రోనిజం ఉండదు సార్ అవునా లేదా మనం ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతామో అప్పుడు మనకి రిటర్న్ అనేది వస్తుంది మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి అన్యాయం చేస్తామో ఖచ్చితంగా అది మనకు కూడా అన్యాయం జరుగుతుంది అది వేరే రూపంలో రావచ్చు అది దీన్ని నమ్మాలి యాక్చువల్గా ఇదే ఈరోజు జరుగుతుంది కూడా పొలిటికల్ నెపోటిజం ఏ విధంగా ఉండదా పొలిటికల్ నెపోటిజం ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో అదే ఒక వ్యక్తికి వచ్చిన అధికారం వల్ల తను తన తమ్ముడికి తన కుటుంబ సభ్యుడికి కొడుకు కూతురు కూడా ఆ అధికారంలోకి తీసుకురావాలనేది ప్రయత్నం చేస్తాం అంటే ప్రజలను నిలబడి గెలవపోయినప్పటికీ నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వడం ఈ విధంగా దుర్వినియోగం జరుగుతుంది ఇదే నెపోటిజం అది క్రోనిజం కూడా ఉంది చాగరి చేసే వాళ్ళకి దగ్గర వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంది నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏమనుకున్నారంటే నా అధికారాన్ని ఉపయోగించుకొని నేను ఎక్కువ లాభం పొందాను అనుకుంటాడు అది కొంతకాలం వరకు జరిగేటువంటి లాభమే అది కొంచెం ఎందుకంటే ప్రజలకి వాళ్ళు ప్రజలు చూస్తున్నారు నువ్వు ఎలా దుర్వినియోగం చేస్తున్నావో ప్రజలకు తెలుసు నిజంగా పొలిట్ పాలిటిక్స్ గురించి మీరు వినుంటారు పొలిట్ పాలిటిక్స్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయంటారు ఎవరైతే రాజకీయంలో నెపోటిజం చేస్తారో బంధు ప్రీతి వల్ల బంధువులకే పొజిషన్స్ ఇచ్చుకుంటూ తన వాళ్ళకే ఇచ్చుకుంటూ హక్కుదారుని దూరం చేసేస్తారో వారు ఇండైరెక్ట్గా ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే వారి ప్రొఫెషన్ని హత్య చేసుకున్నారు వాళ్ళు అంటే కొంతకాలం తర్వాత రాజకీయంలో ఉండకుండా కనుమరుగైపోతారు అది మహాయిత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఆ తర్వాత వారిని అడిగి చూసేవారు కూడా ఉంటారు ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఇది కాబట్టి న్యాయంగా హక్కుదారులకి సేవ చేసేవారికి ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకే పొజిషన్స్ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీరు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి విని ఉంటారు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కండిషన్స్లో ఏంటంటే ఒక్క కుటుంబం నుంచి ఒకే వ్యక్తి ఆ పార్టీలో రావాలి రెండో ఒక వ్యక్తి వచ్చాడంటే తన కుమారుడు కానీ తమ్ముడు కానీ అన్న కానీ భార్య కానీ ఎవరికి కూడా సీట్ ఇవ్వరు ఇంకది అది కండిషన్ అంటే నెపోటిజం లేదు అక్కడ నెపోటిజం లేదు దానివల్ల ఏమవుతుంది ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి ఇది లేకపోవడం వల్ల వేరే అనేక పార్టీలు మన దేశంలో రాష్ట్రాల్లో చూసుకున్న ఆంధ్ర తెలంగాణలో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నలుగురు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఎమ్మెల్యేలే అంటే ఆ కుటుంబం తప్ప ఇంకెవరు పరిపాలించలేరా ఎవరు ప్రజల కోసం పట్టించుకునేవారు లేరా ఈ నెపోటిజం అనేది ఉంది ఇదంతా కొంతకాలమే ఆ తర్వాత ఇది పొలిటికల్ సూసైడ్ అని చెప్పాలి నిజంగా వారిని వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు అన్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు దీనికి ఎలా అరికట్టొచ్చు అంటే నిజంగా సేవ చేసేవాళ్ళు దీని నుంచి అవగాహన వచ్చే విధంగా మాట్లాడి స్ట్రాంగ్ వాయిస్ రేస్ చేయాలి రేస్తే ఖచ్చితంగా దీన్ని మనం అరికట్టొచ్చు ఖచ్చితంగా షూర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్ థ్యాంక్ యూ సార్